தெலுங்கு இல்லையா? మీ అందరికీ నా నమస్కారాలండి. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఇండిగో ఉమెన్ సెంటర్కి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ దినం, ఎందుకంటే మదర్స్ డే స్పెషల్గా, బికాజ్ మదర్స్ డే మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మరి ప్రతి స్త్రీ తన జీవితకాలంలో మదర్ కావాలని, తల్లి కావాలని ఉంటుంది. అండ్ కొన్ని కారణాల మూలంగా కొద్ది స్త్రీలకి వారి కళ నిజమయ్యే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. అటువంటి స్త్రీలకి మేము మా నూతన పద్ధతుల ద్వారా మా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో వాళ్ళని మదర్ అవుతానికి సహాయపడి మా శక్తి కొలది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామండి. మరి ఈరోజు ఈ శుభదినంగా శుభదినాన మా 100వ బేబీ ఈ మోడర్న్ టెక్నాలజీ ద్వారా కన్సీవ్ అయింది, డెలివరీ అయింది. ఈ శుభ సంబంధంగా నేను మీ ఇది అందరికీ తెలియచేస్తున్నాను. మరి సో ప్రతివారు ప్రతి స్త్రీ తన తల్లి కావాలంటుంది తన జీవితకాలంలో. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారిని నేను మీ మూలంగా వారికి నా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చి వారు మా ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని, మా మోడర్న్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని తల్లి కావాలని నా ఆకర్షణ. ఈ మరి వీరికి కొంత చాలామందికి మరి తల్లి కాకుండా అవకాశాలు తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మరి కొంతమందికి మరి నెల పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవటం మూలంగా కానీ, అండోత్పత్తి విడుదల అవ్వకుండా ఉండటం మూలంగా కానీ, లేకపోతే ఏదన్నా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనే వాటిలో ఏదన్నా బ్లాక్ ఉండటం మూలంగా కానీ, లేకపోతే హస్బెండ్ మూలంగా ఏదన్నా జీవకణాలు తక్కువగా ఉండటం మూలంగా కానీ వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందండి. వీరందరూ కూడా మన డాక్టర్ని మమ్మల్ని సంప్రదించి వారు బెనిఫిట్ పొందవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు డాక్టర్ శరత్ బత్తినా అండి. నేను లాస్ట్ 35 ఇయర్స్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో చాలా వేల కొలది బేబీస్ ఈ పద్ధతి మూలంగా జన్మించారండి. మరి ఈ తమిళనాడులో ఫస్ట్ టెస్ట్ బేబీ టీమ్స్ మా టీం ద్వారానే కలిగిందనమాట. సో నేను చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈ టెస్ట్ బేబీ టెక్నాలజీ ద్వారా బేబీస్ని ప్రొడ్యూస్ చేసిన మొదటి ఆంధ్రుడిగా నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ యు ఆల్ టు ఇండిగో ఉమెన్ సెంటర్ టుడే. టుడే బీయింగ్ ది స్పెషల్ డే ఫర్ అస్ బికాస్ టుడే బీయింగ్ ది మదర్స్ డే, ఐ వెల్కమ్ యు ఆల్ టు ఇండిగో ఉమెన్ సెంటర్ బికాస్ వీఆర్ కన్సర్న్ విత్ ది హెల్త్ అండ్ well-being of the woman. And as I already said, being the Mother's Day, and Mother's Day because Mother's Day is important for us, because every woman aspires to be a mother during her lifetime. And we usually most of the women may not be a problem for to become a mother, but some women may find it difficult to become mother, and we are here to help these women to become pregnant with our 35 years of experience and with our modern technologies at Indigo Women's Center and fertility treatments here. Dr. Surakshit Bhatina. Hi, good morning. My name is Dr. Surakshit Bhatina. Because whether you are a mother right now or not, definitely at some point, you know, we have three things what we are mainly dealing with. One, patients who have
already, who are having, we want to classify it into three different parts. Women before, in the ages of around 20 to 25 years, they are now anxious to become pregnant. So what are the things they have to do? What I would like to suggest is women who have got married, but they are unable to conceive for the past 1 year after trying naturally, I would suggest them to please go and visit the hospital immediately, because only then we will be able to evaluate of why they have not been able to conceive so far. The second important stage is after conceiving. After conceiving, the patient is having recurrent miscarriages. There might be reasons. There are procedures what we can do to solve this kind of issue. And finally, during pregnancy and during labor, we have specialized anesthesia, what we call as epidural anesthesia. We are able to reduce the pain of the mother while she is delivering. And also, most important, we think that by now the pregnancy, everything is over and everything is fine, but no. After 24 hours, after delivery also, it's very important, because mothers wonder, there is a situation called as a postpartum hemorrhage, where patients can bleed continuously. So either it is not a natural thing. So kindly, if in case you are having this, immediately come to the hospital, so we will be able to help you. Specialized procedures which have not been done anywhere in Chennai. The first specialized procedure is we are able to remove large fibroids. But one the usual, if there's this is Dr. Srilata, Clinical Director, Indigo Women's Center. Indigo Women's Center, NABH accredited hospital. ఇది మెయిన్గా ఉమెన్స్ హెల్త్ మీద ఫోకస్ అయిన హాస్పిటల్. ఉమెన్స్కి ఇన్ ఏ ఏజ్లో చిన్న టైంలో కానీ ఒక కాలేజ్ ఏజ్లో లేకపోతే పెళ్ళి కాకముందు పెళ్ళైన తర్వాత మిడిల్ ఏజ్ తర్వాత ముసలితనం ఏ ఏజ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మేము డీల్ చేస్తాము. మెయిన్గా వచ్చి ఇన్ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ అంటే పెళ్ళి అయ్యి ఒక సంవత్సరం తర్వాత పిల్లలు లేరు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని సేఫ్ ప్రెగ్నెన్సీ చేసి బిడ్డ తల్లి హెల్దీగా ఉండేటట్టు చూడటం ఇక్కడ మేము మెయిన్గా చేసేది. ఇక్కడ మేము ఈరోజు మా 100 ఒక బేబీ యాక్చువల్లీ ఇక్కడ డెలివరీ అయింది. సో ఈ మదర్స్ డే ద్వారా మేము అది కూడా ఒక సెలబ్రేషన్. మాకు ఇండిగో ఉమెన్స్ సెంటర్ తరఫున నేను అందరు మదర్స్కి ఇప్పుడు కాకపోయే మదర్స్కి అందరికీ హ్యాపీ మదర్స్ డే విష్ చేస్తున్నాను. మదర్ అంటే ఒక ఫ్యామిలీకి పెద్ద స్ట్రెంగ్త్. అందరినీ తనకంటే ఎక్కువగా అందరినీ ప్రేమించి వాళ్ళకి ఫ్యామిలీకి అంతా తనే ఒక వరల్డ్. సో అట్లాంటి మదర్కి ఒక జస్ట్ ఒక ఫ్లవర్స్ ఇట్లా ఒక గిఫ్ట్ కాకుండా ఒక ఆ మదర్ ఒక హెల్త్ కూడా చూడటం ఆ ఫ్యామిలీ ఒక రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇప్పుడు ప్లాన్ చేసుకునే మదర్స్ కూడా ఒక హెల్త్ సర్వే డాక్టర్ సర్వేలో డాక్టర్ ఒక సూపర్విజన్లో ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. హాయ్, దిస్ డాక్టర్ శ్రీలత, క్లినికల్ డైరెక్టర్, ఇండిగో ఉమెన్స్ సెంటర్. Indigo Women's Center is an NABH accredited hospital focused on women's health. It's a one-stop rapid access service for any kind of women's health problems during their adolescence, reproductive or menopausal and postmenopausal age. And we mainly focus on infertility and maternity. We have in maternity we provide a safe and healthy safe mother and a healthy baby, making it as a safe pregnancy and a pleasant motherhood, giving them a pleasant endeavor in their journey. And unfortunately today as a coincidence of Mother's Day, today is our 100th baby birth in our hospital. We are celebrating that too. And on the behalf of Indigo Women's Center, I wish all the strong and brave mothers a happy Mother's Day. And it takes someone so strong and brave to be a strength for a family and to love someone more than themselves and give a matchless love.
So I wish them a happy Mother's Day and a happy and a good health for all the mothers. Dr. Sri Lata. Okay. Morning. నా పేరు వచ్చి డాక్టర్ సురక్షిత్ బతినా. నేను వచ్చి ఇండిగో ఉమెన్ సెంటర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నేను వచ్చి లాప్రోస్కోపిక్ సర్జన్. నా అదర్ డాక్టర్ వచ్చి డాక్టర్ శరత్ బతినా. ఆయన వచ్చి ఇండిగో హాస్పిటల్లో హీ హాస్ బీన్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 35 ఇయర్స్. 35 ఇయర్స్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం అనమాట. సో వీఆర్ నాట్ న్యూ టు దిస్ ఫీల్డ్. అగైన్ ఇండిగో ఉమెన్ సెంటర్ చూసారంటే మనం వచ్చి ఓన్లీ నాట్ ఫర్ ఫర్టిలిటీ, వీ ఆల్సో డీల్ విత్ అదర్ సిట్యువేషన్స్. వచ్చి లాప్రోస్కోపిక్ సర్జరీస్లో వీఆర్ ఆల్సో లీడింగ్. మనం వచ్చి వీ ఆల్సో డూ బేరియాట్రిక్ సర్జరీస్. మనం వచ్చి వీ ఆల్సో డూ కాస్మెటిక్ గైనకాలజీ. ఇప్పుడు అన్ని దీని గురించి కొంచెం నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి మన ఏఆర్టీ ప్రొసీజర్స్. మనం వీ హ్యావ్ బీన్ ద ఫస్ట్ చెన్నైలోనే, సారీ తమిళనాడులోనే ఫస్ట్ జీఐఎఫ్టీ బేబీ అనేది మనం డెలివర్ చేసామన్నమాట డాక్టర్ శరత్ బతినా. నెక్స్ట్ వచ్చి ట్విన్స్, ఫస్ట్ ట్విన్స్, ఐవీఎఫ్ ట్విన్స్ ఇన్ చెన్నై వచ్చి డాక్టర్ శరత్ బతినా ఓన్లీ హీ హాజ్ డెలివర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చి మన లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే 2-3 చిన్న హోల్స్ పెట్టి ఫుల్ ప్రొసీజర్ మనం ఫినిష్ చేసేలాగా ఉంటుంది అనమాట. యూజువల్గా ముందు మనం పొట్టని వచ్చి కోసిన తర్వాత అన్ని ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఆ 2-3 హోల్స్ ద్వారా మనం చేస్తున్నాం. దాంట్లో కూడా మనకి 2-3 మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చి ఒక 2.5 కేజీ యూట్రస్ని వచ్చి మనం బయటికి తీసామన్నమాట ఈ లాప్రోస్కోపిక్ మూలంగా. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేసామంటే వీ హ్యావ్ ఆల్సో టేకెన్ ది ఒక పేషెంట్కి వచ్చి రెకరెంట్ మిస్క్యారేజెస్ ఉండినాయి. రెకరెంట్ మిస్క్యారేజెస్ ఇమీడియట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవుతూ ఉండింది అనమాట. అట్లాంటి పేషెంట్కి వచ్చి మనం వచ్చి ఒక లాప్రోస్కోపిక్ మూలంగా ఒక స్మాల్ టై అండ్ నాట్ వేసాం అనమాట. ఆ నాట్ వేసిన వల్ల ఇప్పుడు పేషెంట్కి 36 వీక్స్ వరకు వచ్చారు. నెక్స్ట్ మనం వచ్చి చేసింది కాస్మెటిక్ గైనకాలజీ. కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్ని వచ్చి మనం వీఆర్ ఏబుల్ టు బ్యూటిఫై ఇట్ ఆర్ వీఆర్ రెజ్యూవినేటింగ్ ఇట్ ఇస్ ద రైట్ వర్డ్ టు యూస్. సో పేషెంట్స్ ఫీల్ మచ్ బెటర్. మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ అంతా వీఆర్ ఏబుల్ టు ఎలివేట్ బై యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. నెక్స్ట్ వచ్చి బేరియాట్రిక్ సర్జరీ. పేషెంట్స్ వచ్చి హెవీ వెయిట్ ఉండడం వల్ల పేషెంట్స్ మేబీ మోర్ దెన్ 100 to 150 కేజీస్ పేషెంట్స్ ఆర్ హై బిఎంఐ అంటారు. సో మోర్ దెన్ 26-27 అట్లాంటి పేషెంట్స్కి వచ్చి వీఆర్ ఏబుల్ టు రెడ్యూస్ దే వెయిట్ డ్రాస్టిక్లీ బై 1 ఇయర్ టైం. ఈ 100-150 కేజీ ఉన్న వాళ్ళందరూ దే బికమ్ క్లోజ్ టు అరౌండ్ 60-65 కేజీస్. సో దట్ ఈస్ అనదర్ స్పెషలైజ్ ప్రొసీజర్ వీఆర్ డూయింగ్. సో వీఆర్ నాట్ జస్ట్ fertility hospital, but we are encompassing everything for women from adolescent all the way to old age. Thank you. My name is Dr. Surakshit Batina. Thank you. Conceived through these modern technologies, and we are here for the past 1.5 years, and many more not only the infertility treatments, but we are concerned with the well-being of the woman, and we have the many procedures and many technologies are available for the well-being and wellness of the woman. And Dr. Suraksh Bhattinam, who is an